అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద టీఎన్ఏ ఫేజ్ 2 ఓరియంటేషన్ వీడియో. ఈ వీడియోలో మనం టీఎన్ఏ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం మరియు రెండవ దశకి చెందిన ప్రాసెస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సర్వే ద్వారా ఉపాధ్యాయులకు తమకి అవసరమయ్యే ట్రైనింగ్స్ను గుర్తించేలా అవకాశాన్ని కల్పించడంతో పాటు గుర్తించిన ట్రైనింగ్ నీడ్స్ ఆధారంగా ట్రైనింగ్స్ను నిర్వహించడం. అయితే ఈ ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ రెండు దశలుగా డిజైన్ చేయబడింది. మొదటి దశలో మనకి కాంప్లెక్స్ హెచ్ఎంస్ టీచర్స్తో కలిసి ఎఫ్జీడీస్ నిర్వహించి సర్వేని పూర్తి చేశారు. అందులో దాదాపుగా 2572 కాంప్లెక్సెస్ నుండి రెస్పాన్సెస్ వచ్చాయి. అందుకు కారణమైన మీ అందరికీ ధన్యవాదాలు. అలా మొదటి దశలో నిర్వహించిన ఎఫ్జీడీస్ ఆధారంగా తీసుకొని ఈ రెండవ దశలోని సర్వే ఫామ్ రూపొందించబడింది. అయితే రెండవ దశలో టీచర్స్ ఇండివిజువల్గా సర్వే ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ టీచర్స్ అందరూ సర్వే ఫామ్ను సబ్మిట్ చేయడం చాలా అవసరం. ఈ ప్రాసెస్లో టీచర్స్కి సపోర్టివ్గా హెచ్ఎంస్ కూడా ఉండాలి. ఇప్పుడు రెండవ దశలోని సర్వే ఫామ్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. టీచర్స్ ఫిల్ చేసే సర్వే ఫామ్ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇందులో మెయిన్ పేజీ తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత జెనరిక్ కోర్సు సెక్షన్లో మీకు ఇంట్రెస్ట్గా ఉన్న కోర్సెస్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ కోర్సెస్ 3వ తరగతి నుండి 10వ తరగతికి బోధించే ఏ సబ్జెక్టు టీచర్కైనా ఉపయోగకరంగా ఉంటుంది. సబ్జెక్ట్ స్పెసిఫిక్ కోర్సెస్ సెక్షన్కి వస్తే టీచర్స్ ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా కోర్సెస్ ఇవ్వబడతాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి కోర్స్కి ఇంట్రెస్ట్ ఆప్షన్ని ఖచ్చితంగా చూస్ చేసుకోవాలని లేదు. మీకు నిజంగా ఆ కోర్స్ ఇంట్రెస్టింగ్గా అనిపించి ట్రైనింగ్ కోర్సెస్ ఆ టాపిక్ పైన కావాలి అనుకుంటేనే చూస్ చేసుకోండి. అయితే ఇప్పుడు ఒక శాంపుల్ క్వశ్చన్తో పాటు ఆప్షన్స్ని ఎలా చూస్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఇక్కడ చూస్తే కోర్సు యొక్క పేరు మరియు వివరణ ఉంది. దీన్ని మనం క్షుణ్ణంగా చదివి ఆప్షన్స్ని ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఫామ్లో మీరు ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఎంచుకోవడంలో కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి ఏంటంటే, మొదటిది మీరు బోధిస్తున్న సబ్జెక్ట్ లేదా క్లాస్కి సంబంధం లేనట్లయితే ఆప్షన్ 1ని చూస్ చేసుకోవాలి. రెండవది, కోర్స్ రిలవెంట్గా ఉన్నా మీకు ఆ కోర్స్ నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ లేనట్లయితే ఆప్షన్ 2ని ఎంచుకోవాలి. అలాగే మీకు కోర్స్ రిలవెంట్గాను మరియు ఇంట్రెస్ట్గాను అనిపిస్తే ఆప్షన్ 3 లేదా ఆప్షన్ 4ను కోర్స్ యొక్క ప్రాధాన్యతను బట్టి ఎంచుకోండి. ఇప్పటి వరకు సర్వే ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలో, ఎటువంటి ప్రశ్నలు వస్తాయో తెలుసుకున్నాం. ఇప్పుడు సర్వే ఫామ్ను ఫిల్ చేయాల్సిన డేట్స్ గురించి తెలుసుకుందాం. సర్వే ఫామ్ 18 నుండి 30 వరకు టీచర్స్కి అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ టీచర్స్ అందరూ సర్వే ఫామ్ను ఈ తేదీలలో ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఏదైనా సహాయానికి మీ కాంప్లెక్స్ హెచ్ఎంని సంప్రదించవచ్చు. ఈ స్టెప్స్ అన్నీ సజావుగా జరగడంలో హెచ్ఎంస్ యొక్క పాత్ర చాలా అవసరం. అయితే ఇప్పుడు హెచ్ఎంస్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ను తెలుసుకుందాం. సర్వేను ఫిల్ చేయడం యొక్క ప్రాముఖ్యతను మరియు సర్వేని ఎలా ఫిల్ చేయాలో టీచర్స్కి వివరించడం. టైం లైన్ ప్రకారం సర్వే ఫామ్ను ఫిల్ చేయడంలో టీచర్స్ అందరికీ సపోర్ట్ ఇవ్వడం మరియు ఫాలోఅప్ చేయడం అవసరం. ఇప్పుడు టీచర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని తెలుసుకుందాం. సర్వే ఫామ్లోని ప్రశ్నలను అర్థం చేసుకోవడానికి తగినంత సమయాన్ని కేటాయించి ఆపై ఫామ్ని ఫిల్ చేయాలి. ఏదైనా స్పష్టంగా తెలియకపోతే మీ హెచ్ఎం సపోర్ట్ తీసుకోండి. ఈ వీడియోని చూశాక
మీరు సర్వే ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో తెలుసుకున్నారని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు స్క్రీన్పై ఉన్నటువంటి వాక్యాలకు ఎస్ ఆర్ నోతో టిక్ చేస్తూ ఈ వీడియోని ముగిద్దాం. మొదటిది, ఆల్ కాంప్లెక్స్ హెచ్ఎమ్స్ షుడ్ సపోర్ట్ అండ్ ఫాలోఅప్ ఈచ్ టీచర్ ఫర్ స్మూత్ సర్వే సబ్మిషన్స్. ఎస్, ఇది ఖచ్చితంగా పాటించాల్సినది. రెండవది, ఫర్ ఎనీ రీజన్ టీచర్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ టు ఫిల్ ద ఫామ్. ఇది నో, ఎందుకంటే ప్రతి ఒక్క టీచర్ అభిప్రాయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మూడవది, ఓన్లీ వన్ ఫామ్ షుడ్ బి ఫిల్డ్ ఫ్రమ్ ఈచ్ టీచర్. ఇది ఎస్. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు చూస్ ఓన్లీ ద ఇంట్రెస్ట్ ఆప్షన్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్. నో, ఈ వాక్యం సరైనది కాదు, ఎందుకంటే కోర్సు యొక్క వివరణను బట్టి మీకు తగిన ఆప్షన్ని ఎంచుకోవాలి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.